హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్ మరో 3 రోజుల్లో మన ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నా నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇలా చేయడం వల్ల మనం లేటెస్ట్గా పెట్టేటువంటి పీకేఎల్ సీజన్ 10 ఆక్షన్ అప్డేట్స్ వేటిని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక, బెంగాల్ వారియర్స్ ఒక బ్లండర్ మిస్టేక్ చేసిందా ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్ ముందు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా తలలు పట్టుకుంటారని చెప్పాలి. ప్రస్తుతం వాళ్ళ దగ్గర 4 కోట్ల పైన ఆక్షన్ పర్స్ లిమిట్ మిగిలినప్పటికీ, అందరికంటే ఎక్కువ ఆక్షన్ పర్స్ లిమిట్ మిగిలినప్పటికీ, మణీందర్ సింగ్ అండ్ శ్రీకాంత్ జాదవ్ లాంటి ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ని రిలీజ్ చేయడంతో ఆ బడ్జెట్ ఎందుకు సరిపోదు అనేటువంటి నేపథ్యంలో బెంగాల్ వారియర్స్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఉన్నారని చెప్పుకోవాలి. బేసిక్గా మణీందర్ సింగ్ని వీళ్ళు ఎఫ్బిఎం ప్రయోగించి రీటైన్ చేసుకున్నప్పటికీ వీళ్ళ బడ్జెట్లో దాదాపుగా 45% తగ్గిపోతుంది మణీందర్కే. సో ఈ క్రమంలో మణీందర్ సింగ్ని రిలీజ్ చేయకుండా మిగిలిన స్క్వాడ్ అందరినీ రిలీజ్ చేసినా బాగుండు అని చెప్పేసి బెంగాల్ వారియర్స్ ఫ్యాన్స్ అందరూ కూడా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ బెంగాల్ వారియర్స్ ఈ ఆబ్స్టాకిల్ని కనుక అధిగమించగలిగితే ఒక మంచి స్క్వాడ్ని వాళ్ళు రూపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మణీందర్ సింగ్ని వదిలేసి ఈసారి ఒక మంచి యంగ్ స్క్వాడ్ని రూపొందించుకునే అవకాశాలు బెంగాల్ వారియర్స్కున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ అవకాశాన్ని బెంగాల్ వారియర్స్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటుంది అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. మరోవైపు మన ఇండియన్ టీం ఏషియన్ గేమ్స్లో అదరగొడుతుంది. ఇప్పటివరకు చైనీస్ తైపే జపాన్ బంగ్లాదేశ్ టీంలపై గెలిచి ఈరోజు నేపాల్తో సెమీఫైనల్ ఆడబోతోంది. అండ్ ఈ సెమీఫైనల్లో కూడా భారత్ గెలిచే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అండ్ ఈ మ్యాచెస్ని మీరు జియో సినిమాలో లైవ్లో చూడొచ్చు. జియో యూజర్స్కి అయితే ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఉంది అండ్ మిగిలిన వాళ్ళు ప్రీమియం ప్లే చేసి ఈ లైవ్ని చూడొచ్చు. అండ్ ఈసారి కూడా సర్ప్రైజెస్ ఏమీ లేకుండా ఇండియన్ టీం అండ్ ఇరాన్ టీమే ఫైనల్ పోరులో మనకు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఈసారి పీకేఎల్లో ఒక ఎక్స్ట్రాడినరీ జోడీ బ్రేక్ కాబోతోంది. ముఖ్యంగా నవీన్ కుమార్ మొట్టమొదటిసారి కృష్ణకుమార్ హుడ్డా సార్ లేకుండా ఆడడం జరుగుతోంది. మరి కొత్త కోచ్ అయినటువంటి రాంబీర్ సింగ్ కొక్కర్ సార్ ఎలాంటి పర్ఫార్మెన్స్ని నవీన్ కుమార్ నుంచి రాబడతారు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిందని చెప్పుకోవాలి. మరోవైపు ఈసారి తెలుగు టైటన్స్ ఎక్కువగా సీనియర్ ప్లేయర్స్ పైన ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే లాస్ట్ టైం తెలుగు టైటన్స్ ఎక్కువగా సీనియర్ ప్లేయర్స్తో వెళ్ళి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. సో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈసారి యంగెస్ట్ స్క్వాడ్ని తెలుగు టైటన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మరోవైపు ఈసారి 2 స్లాట్స్లో మాత్రమే ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ తీసుకుంటే, ఆ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ ఈ యంగ్ ల్యాడ్ని పూర్తిగా మోటివేట్ చేసి లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని నేను భావించడం జరుగుతోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియోలో ఉన్నటువంటి అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.